हेलो वेलकम टू इंडिया आंध्र प्रदेश डिश सिटी नरु वंकाय करी चूडंडी इदी एंत टेस्टीगा उंटुंदी इदी एंत टेस्टीगा उंदंटे इन्न तर्वात अंत रुचिगा उंटुंदी चूडंडी नेनु वंकाय तीसुकुन्नानु दीनिलो प्रूगा कट चेसी ओक वंकायनि थ्री पीस किंद चेस्तुन्नानु चूडंडी ई थ्री पीस किंद चेस्तुन्नानु దీనిలో మంచిగా వాష్ చేసిన తర్వాత దీనిలో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత ఇది ఎలా ఉండాలంటే ఈ స్పైసీగా చిక్కగా మంచిగా ఉండాలి. దీనికి గ్రేవీ తయారు చేసి వేయటం అవసరం లేదు, ఓన్లీ కొంచెం నీళ్ళు ఇస్తే సరిపోతుంది. చూడండి ఇది ఫ్రై అవ్వచ్చింది, ఎంత రోస్ట్గా ఫ్రై చేయాల్సింది మీరు ఒకసారి చేసినాక మన వీడియోని కంపల్సరీగా గుర్తించాలి. చిట్టినారు వంకాయ స్పెషల్గా తయారు చేస్తున్నాను, కొంచెం ఉడకాల్సింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఉడికిన తర్వాత నేను ఒక జాలీలో తీస్తున్నాను. ఈ జాలీలో తీసినగా నేను ఒక మూడు ఆనియన్ కట్ చేస్తున్నాను సన్నగా. తర్వాత ఒక ఐదు ఆరు పీస్ గ్రీన్ చిల్లీ కట్ చేస్తున్నాను కొంచెం పొడుగా. ఈ అల్లం ముక్కల్ని దంచుకోవాలి, ఇల్లిల్లి గర చిన్నగా దంచుకోవాలి. దీనిలో వేస్తున్నాను దాల్చిని చెక్కలు, జావత్రిలు, మూడు ఇలాచీలు, ఒక మూడు లవంగులు, ఒక ఐదు ఆరు పీసులు మిరియాలు, బ్లాక్ పెప్పర్, ఇంకా ఒక నాలుగు పీస్ డ్రై చిల్లీ రెండు కింద చేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో దంచిని అల్లం ఉల్లిపాయ వేసుకోవాలా, ఇంకా అది ప్రో మిర్చి వేసుకోవాలా, కరీపత్తా వేసుకోవాలా. తర్వాత తేజ్పత్తా వేసుకొని కొంచెం కలిపి వేసుకోవాలా. కలిపిన తర్వాత మన కట్ చేసింది ఆనియన్ దీంట్లో వేసుకోవాలా. దీనిలో కొంచెం కలిపేయాలా. కలిపేస్తే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. దీని తర్వాత కొంచెం మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలా. పసుపు వేసిన తర్వాత కొంచెం మంచిగా కలిపేయాలా. దీని టమాటర్ మనం టమాటాలు యాడ్ చేసుకోవాలా. సన్నగా కట్ చేసి ఒక ఐదు టమాటర్ అంటే 300 grams. ఈ టమాటాలు మంచిగా కలుపుకొని దీని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం తర్వాత ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోండి. ఇది ఎంత రుచిగా ఎంత చిక్కగా ఉంటుందంటే దీనిలో ఒక నాలుగు నిమిషాలు దాకా మూత పెట్టాల. నాలుగు నిమిషాల తర్వాత మూత పెట్టిన తర్వాత దీన్ని తీసేయాలా. ఎంత చిక్కగా ఎంత ఉడుకుతుంది మీరే చూడొచ్చు. చూడండి దీనిలో ఎంత చక్కగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మెల్లగా కలుపుకొని చూడండి ఇది ఉడికింది, మంచిగా ఉడికి వచ్చింది. ఎంత ఫ్లేవర్ ఎంత మంచిగా వచ్చిందంటే ఇది తింటే ఎలా ఉంటుంది. వంకాయ చిట్టినారు దీనిలో మనం వాటర్ పోసుకోవాలి కొంచెం, అంటే సగం గిలాస్ పోసిన తర్వాత మన ఫ్రై చేసిన వంకాయ దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా కలుపుకొని దీంట్లో చూడండి వంకాయ చిట్టినారు దీన్ని మంచిగా ఉడకని ఇవ్వాల. మంచిగా ఉడికిన తర్వాత మనం లైట్గా కొత్తిమీర చల్లుకొని కొత్తిమీర చల్లాలి. చూడండి ఎంత మంచిగా ఈ కొత్తిమీర తర్వాత మంచిగా మగ్గిన తర్వాత మనం మంచిగా మగ్గనియాల. చూడండి ఎంత టేస్టీగా అయింది మన
వంకాయ చిట్నారు కర్రీ. ఇది విధంగా చేసిననుకో మన ఒక బౌల్లో వేసి దీనిలో రొట్టెలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, దేనికైనా మన తినొచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వంకాయ చిట్నారు చూడండి. వంకాయ ఫ్రై కూడా పెట్టినాను. ఇది కారం వంకాయ ఫ్రై చూడండి ఎంత మంచిగా ఉందంటే. మీరు వీడియోలో ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ జరూర్ చేయండి. ఈ వీడియో బాగుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జరూర్ చేయండి. కామెంట్లో కూడా జరూర్ చెప్పేసేయండి. థ్యాంక్ యూ. వంకాయ చిట్నారు న్యూ రెసిపీ కుక్ విత్ గోపి ఛానల్ లిల్ ఫుడ్. వెల్కమ్ టు ఇండియా.